వానాకాలం సాగు నేపథ్యంలో నకిలీ విత్తన మాఫియాను అరికట్టడానికి పోలీస్ శాఖ తీసుకుంటున్నటువంటి చర్యల గురించి మనతో పాటు మాట్లాడడానికి ఎస్పీ వెంకటేశ్వర్లు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా వానాకాలం సాగు ఇప్పటికే కొన్ని చోట్ల ప్రారంభం కూడా కావడం జరిగింది. విత్తనాల సంబంధించి నకిలీ విత్తన మాఫియాను అరికట్టడానికి పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పుడు ఆల్రెడీ మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టాము. అదేవిధంగా సీఎం గారు మా డీజీపీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము మొత్తం కూడా జాయింట్ యాక్షన్గా మేము ఏర్పడి ఎన్ఫోర్స్మెంట్ కూడా చేశాము. దాదాపు మహబూబ్నగర్ జిల్లాలో ఒక 34 చోట్ల మేము సర్ప్రైజ్గా మేము వెరిఫై చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారితో కలిసి వాళ్ళ ఏఓలు మా ఎస్ఐ సిఐలు మొత్తం కూడా ఒక 14 టీములుగా ఏర్పడి ఒకేసారి మేము రైడ్స్ కండక్ట్ చేయటం వల్ల ఒక 11 కేసులు కూడా నమోదయ్యాయి. రైతులకు మేము చేసే విజ్ఞప్తి ఏమిటంటే, ముఖ్యంగా మీరు విత్తనాలు కొనేటప్పుడు ఫీల్డ్ లెవెల్లో అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉంటారు, ఏఓలు ఉంటారు. ఒకసారి వాళ్ళని సంప్రదించి ఎలాంటి విత్తనాలు కొనుక్కోవాలనే ఒక అవేర్నెస్ ఫస్ట్ మీరు పొందండి. ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ వారికి అదేవిధంగా సీడ్స్ డీలర్స్కు మా పోలీసు వారి విజ్ఞప్తి ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్పైరీ విత్తనాలను ఉంచుకోవద్దు. గ్రో టెస్ట్లో డిస్క్వాలిఫై అయిన విత్తనాలను ఎప్పుడూ కూడా మీరు రైతులకు అమ్మొద్దు. ముఖ్యంగా ఈ గ్రో టెస్ట్లో క్వాలిఫై అయ్యి ఈల్డింగ్ ఎక్కువగా వచ్చే విత్తనాలనే మీరు రైతులకు అమ్మినట్లయితే రైతు లాభపడటమే కాకుండా దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుంది, ధరలు కూడా అదుపులోకి వస్తాయి. ప్రధానంగా నకిలీ విత్తనాలను రైతులను అంటగంటేటప్పుడు ఈ వ్యాపారులు ఏం చెప్తారు? అసలు రైతులకు జనరల్గా రైతులకు చెప్పేదంటూ ఏముండదు. ప్యాకెట్లు కూడా సేమ్ ఒకే రకంగా ఉంటాయి. కాకపోతే దాంట్లో ఆ నెంబరు, హోలోగ్రామ్ ఇవన్నీ కూడా కొంచెం తేడా ఉంటాయి. అవి అవేర్నెస్ ఉన్న రైతులకైతేనే తెలుస్తుంది. చాలామంది రైతులు నమ్మకంతో కొనుక్కుంటారు. కాకపోతే ఒరిజినల్ సీడ్స్ అంతా దిగుబడి ఇవ్వదు, దానివల్ల రైతు నష్టపోతున్నాడు. ఈ మాఫియాకు అసలు ఎక్కడి నుంచి ఈ విత్తనాల సరఫరా కానీ ఏ స్టేట్నైనా సంబంధం ఉందా? ఎక్కడి నుంచి వస్తే అసలు ఈ విత్తనాల తయారీ కానీ ఎక్కడ జరుగుతూ ఉంది? జనరల్గా మన దగ్గర భూత్పూర్లో ఒక 4 ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. కొంచెము ఈ కాటన్ అవి ఇవి ప్రాసెసింగ్ చేస్తాయి. ఎక్కువగా మన జిల్లాలో గద్వాలలో ఉన్నాయి, కొన్ని చోట్ల నారాయణపేటలో కూడా ఉన్నాయి. ఇవి ప్రాసెసింగ్ యూనిట్స్ నుంచి డీలర్స్ ద్వారా రైతులకు అమ్ముతుంటారు. రైతులు కొంచెం అవేర్నెస్తో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రైతులకు అవేర్నెస్ కల్పిస్తే ఈ స్పురియస్ సీడ్స్ నుంచి రైతులను కాపాడవచ్చు. వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుంటూ నకిలీ విత్తన మాఫియాను అరికట్టడానికి ఇప్పటికే పలు చోట్ల రైళ్లు కూడా నిర్వహించామని, కేసులు కూడా బుక్ చేశామని, రైతులంతా కూడా వ్యవసాయ శాఖ అధికారులు సర్టిఫై చేసినటువంటి విత్తనాలని కొనుగోలు చేయాలని చెప్పి ఎస్పీ వెంకటేశ్వర్లు చెప్తున్నారు. వీడియో వెంకటతో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ నుంచి.